అంటే ఇప్పుడు తొందరలో తాజాగా ఒక కొత్త సంస్కృతి వచ్చింది. అదేంటంటే ఎక్కడ వెళ్ళినా సరే తండ్రి ఒక పక్క, తండ్రి ఇంకో పక్క కొడుకు ఫోటో, ఎటు వెళ్ళినా సరే ఏ మూలకి వెళ్ళినా సరే ఆ ఫోటోనే దర్శనమిస్తుంది. ఎందుకు ఇంత పబ్లిసిటీ పీక్స్ని బందర్కి తీసుకెళ్లారు? బందర్ పోర్టు మరి పనులు జరుగుతున్నాయో లేదో తెలియదు, కానీ ఎందుకు ఈ రకమైన ప్రచార ఆర్భాటానికి తండ్రి కొడుకులు శ్రీకారం చుట్టారంటే మీరేం చెప్పారు? వాస్తవంగా పేర్నాని గారు ఆఖరికి మీ ఆఫీస్ బయట కూడా కట్టిన పేరు. పేర్నాని గారు 1999లో ఫస్ట్ మొట్టమొదటిగా ఎమ్మెల్యే కంటెస్ట్ చేశారు. 1999లో ఓడిపోయిన తర్వాత 2004లో పేర్నాని గారు 33,000 మెజార్టీతో గెలిచారు. అంటే కులాల అతీతంగా, మతాల అతీతంగా పేర్నాని గారు అన్ని వర్గాల వల్ల ఆదరించి ఆయన గెలిపించారు. 2004 నుంచి 2009 వరకు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2008లో ప్రజారాజ్యం పార్టీ పెట్టారు, మేము బయటికి గెలిపాం. ఆ రోజుకున్న పేర్నాని గారు 1999లో పేర్నాని గారు ఏ అఫిడవిట్ అయితే ఇచ్చారో 2004కి, 2014కి, 2009కి, 2014కి, 2019కి మీరు ఇచ్చిన అఫిడవిట్లో ఆయనకున్న ఇన్కమ్ చూడండి. అంటే ఒక నాయకుడు 1999లో నుంచున్నప్పుడు నాకు ఎటువంటి రూపాయి కూడా లేదు అని చెప్పి 10 లక్షలతో నువ్వు రాజకీయం చేసినోడివి, 2014లో నేను 70 లక్షలు అప్పున్నాను, నా ఇల్లు కూడా తాగట్లో ఉందని చెప్పి పారిపోయి ఎలక్షన్లో నుంచుని పారిపోయి జగన్మోహన్ రెడ్డిని బ్లాక్మెయిల్ చేసి 4 కోట్లు తీసుకొచ్చి నువ్వు నుంచున్న దాఖలు 2014 నుంచున్న దాఖలు కానించి 2019లో నీ వెనక మేము తిరిగేటప్పుడు నీకు ఆ పెట్రోల్కి డబ్బులు కూడా మేము కొట్టించి తిరిగిన రోజుల నుంచి ఇవాళ 500 నుంచి 1000 కోట్లు మేము చెప్పడం కాదు, 5000 కోట్లు అని చెప్తున్నారు పేపర్లో, మీడియాలో చెప్తున్నారు. ఇంత ఆశ ఎక్కడి నుంచి వచ్చింది? అధికారిక లెక్కలు కానీ పేపర్లో మొత్తం పేపర్ మీడియాస్తో డైరెక్ట్గా వేస్తున్నారు. అధికారిక లెక్కలు కానీ పేపర్లో వేసండి, అధికార లెక్కలు ఉంటేనే వేస్తారు కదా. మీను దాంట్లో సగమైన దాంట్లో 20% వేసుకో, 5000 కోట్ల నుంచి 20% వేసుకో, 70 లక్షలు అప్పు ఉన్నా కూడా 2014లో 70 లక్షలు అప్పు ఉండి ఓడిపోతే 2019లో 5 సంవత్సరాలు ఖాళీగా ఉంటే ఇంకెంత పెరుగుద్ది? ఇంకా అప్పు పెరగాలి కానీ డబ్బు రాదుగా. 2019 నుంచి 3 సంవత్సరాల్లో ఇవాళ నీ ఆస్తి విలువ ఎంత? పేర్నాని గారు ఏంటంటే జనాలకి ఒక మెస్మరైజ్ చేయడం బాగా టెక్నిక్ ఉంది ఆయనకి. మెస్మరైజ్ చేయడంలో ఆయన మించిన మగోడు లేడు. ఎందుకంటే తాంత్రికుడు మామూలుడు కాదు, చేతబడి చేయాలి ఆయన వాసన, చేతబడి చేస్తే దాంట్లో ఉంటే బాగుండేది. ఎందుకంటే అవతలని బ్లాక్ మ్యాజిక్ చేయటం మగోడు ఆయన. ఎందుకంటే మనిషిని మెస్మరైజ్, మనిషిని చూడగానే బ్లాక్ మ్యాజిక్ చేయగలడు. 2019లో గెలిచిన తర్వాత నీ దగ్గర డబ్బు లేదు, మాకు తెలుసు, నీ కారు ఆయిల్ కొట్టించుకుంటే డబ్బులు లేవు, నువ్వు మంచి వ్యక్తి, అప్పటి వరకు కూడా మంచి వ్యక్తివి నువ్వు. రోడ్డు మీద బండి ఉంటే బండి కాడ కూర్చుని టిఫిన్ చేసినోడివి, రోడ్డు మీద వెళ్తే జొన్నకండలో సీజన్ ఉంటుంది కదా, శీతాకాలం వానాకాలంలో జొన్నకండలు కాడ కూర్చుని గట్టి మీద కూర్చుని మినిస్టర్ అయిన తర్వాత అక్కడ కూర్చుని ఒదిపించుకుని తినే నువ్వు తిరిగిన రోజులు కానీ, ఇవాళ నువ్వు మినిస్టర్గా ఉన్న రోజుల్లో నువ్వు నియోజకవర్గంలోకి ఎంటర్ అయిన తర్వాత కానీ నియోజకవర్గం బయటికి వెళ్ళిన తర్వాత నీకు మినిస్టర్ కాన్వే వద్దన్న వ్యక్తివి, ఇవాళ నువ్వు ఎందుకు కాన్వే మినిస్టర్ పోయిన తర్వాత వాళ్ళు నువ్వు కాన్వే ఎందుకు పెట్టుకు తిరుగుతున్నావు? మినిస్టర్గా లేని భయం, మినిస్టర్గా పోయిన తర్వాత నీకు ఎందుకంత భయం? నువ్వు దోచిన దుర్మార్గాలు, నువ్వు జనాలను మోసం చేసి నువ్వు సంపాదించిన డబ్బులు నిన్ను వెంటాడుతూ ఉంటే ఆ భయం వెంటాడుతుంది. రెండోది తండ్రి కొడుకులు ఏంటంటే వీళ్ళకి నియోజకవర్గంలో వీక్ అయిపోయారు. తండ్రి కొడుకులు బలహీనపడిపోయారు. అందుకని పబ్లిసిటీ కోసం జనాలను భయపెట్టి కొడుకు తండ్రి ఫోటో అధికార పార్టీ అధికారం లాంఛనాలకు ఎక్కడైనా సరే ఏ నియోజకవర్గంలో అయినా సరే అధికారంగా ఎవరు వెళ్ళాలండి? ఎమ్మెల్యే కొడుకేం సంబంధం? ప్రతి చోటకి ఒక రోడ్డు ఓపెనింగ్ చేయాలంటే ఎమ్మెల్యే కొడుకు దండేస్తారండి? ఎమ్మెల్యే కొడుకు వేస్తారండి? ప్రోటోకాల్ ఏంటండి? బందర్ ప్రోటోకాల్ ఎమ్మెల్యే కొడుకు ఏంటి? ఇలా ఒక జనాలు ఇవ్వటం కాదు, రాజ్యాంగబద్ధంగా ఒక ఐపీఎస్ ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లు కూడా పక్కన కూర్చోబెట్టుకుంటున్నారంటే ఈ వ్యవస్థ ఎక్కడి వరకు వెళ్ళిపోయింది? ఈ వ్యవస్థ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎక్కడ ఆగుతుంది? ఇవాళ తాత తండ్రి కొడుకు మొయిటాకి ఇదని రాజ్యాధికారం అండి? తాతలు ఆస్తులండి ప్రజలు. 5 సంవత్సరాలు దాటిన తర్వాత నువ్వు ఓడిపోతే నేను పట్టించుకోలేని ఇలాంటి వాళ్ళని 5 సంవత్సరాలు దాటితే మంత్రుల్లో ఎమ్మెల్యేలు పోయేవాళ్ళని ఐఏఎస్ ఆఫీసర్ 60 సంవత్సరాలు క్యాడర్ అండి, 60 సంవత్సరాలు ఉండాల్సిన వాళ్ళు, వాళ్ళు ఎందుకు మోస్తున్నారు? సర్వీస్లో ఉన్నవాళ్ళు ఎందుకు మీరు ఇలాగే రాజశేఖర రెడ్డి గారు మోసి ఒక ఐఏఎస్ ఆఫీసర్లు, శ్రీలక్ష్మి గారు ఎంత గొప్ప ఎఫిషియంట్ ఆఫీసర్ అండి,
ఆమె చూసేందుకు జ్ఞానం తెచ్చుకోవాలి కదా వీళ్ళందరూ. ఆమె ఎంత ఎఫిషియెంట్ ఆఫీసర్, ఆమె మచిలీపట్నం ఆడబడ్డండి. ఆమె శ్రీలక్ష్మి గారికి ఇక్కడ చుట్టాలు అందరూ ఉన్నారు. అలాంటి ఆమె లోపల ఉంటే ఎంత నరకం అనిపించింది. ఇప్పటికైనా తెలుసుకోలేకపోతున్నారు ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్లు. 3 నెలల తర్వాత చట్టబద్ధమైన విషయాలు అక్కడ నడుస్తున్నాయండి. పౌరాలకు ఏం చెప్తారంటే బందర్లో రేపు 24 ఎలాంటి వాతావరణం ఉండబోతుంది, ఇక్కడ ప్రజలు మళ్ళీ మార్పు దిశగా అడిగేసే పరిస్థితి ఉంటుందా, లేకపోతే మళ్ళా అధికార పార్టీగా పట్టం కట్టే పరిస్థితి ఉంటుందంటే ఏం చెప్తారు క్లుప్తంగా? ఖచ్చితంగా రేపు 2024 అధికారం జనసేన టీడీపీ పొత్తులు అధికారం స్థాపించడం ఖాయం, మచిలీపట్నంలో జనసేన జెండా ఎగరేయటం ఖాయం. అది పొత్తులు ఎటైనా వెళ్ళని, పొత్తులో టీడీపీకి వెళ్ళని, జనసేన ఎగరాని. మా అధిష్టానం, మా అధినాయకులు ఏది చెప్తే అది మేము శిరాస వహించి పనిచేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా 2024 జనసేన టీడీపీ పొత్తులో సీఎం అవటం, మా అధ్యక్షుల వారు సీఎం అవటం ఖాయం ఎట్టి పరిస్థితుల్లో.